గారి అనే ప్రోగ్రాన్ని అసలు దేశంలో ఎందుకు వచ్చిందంటే వాజ్పేయి గారు ఉన్నప్పుడు అందరికీ విద్య సర్వశిక్ష అభియాన్ సమగ్ర విద్య అభియాన్ అని 2000లో పెట్టారు ఈ కార్యక్రమం. అప్పటి వరకు మనం గమనిస్తే స్కూల్లో పాఠశాల గదులు ఉండే కాదు. చాలా చోట్ల ఒక ఎమ్మెల్యే ఒక పాఠశాల శాంక్షన్ చేయించాలంటే అప్పటి వరకు నిధులు లేనటువంటి దుర్భర పరిస్థితి. ఆ దృష్ట్యా రెగ్యులర్ ఎడ్యుకేషన్కి ఆల్టర్నేటివ్గా మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ను పెట్టాలని ఈ సర్వశిక్ష అభియాన్ని పెట్టి ఎండిఓకి ఈక్వలెంట్ పోస్ట్ని ఇంకొక దాన్ని క్రియేట్ చేశారు. దాని పేరు ఎండిఓ అంటారు మామూలుగా. ఎండిఓకి ఈక్వల్గా సర్వశిక్ష అభియాన్లో మండల్ రిసోర్స్ పర్సన్ పెట్టి 5000 కోట్లు ఒక రాష్ట్రానికి మన సమగ్రంగా కలిసి ఉన్నప్పుడు 7000 కోట్లు వచ్చేది. ఇప్పుడు విడిపోయిన తర్వాత 4500 కోట్ల నుంచి 5000 కోట్లు ఇస్తున్నారు. దాంట్లో ఏమిస్తారంటే 60-40, అంటే మేము 5000 కోట్లు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళ దానికి 40% యాడ్ చేయాలి. ఈ 40% యాడ్ చేసి స్కూల్ బిల్డింగ్ కట్టాలి. స్కూల్ బిల్డింగ్స్ 33% పెట్టాలి అందరూ. ఆ 33% నాడు నేడు పాఠశాలలు. ఈ 33%లో 5000 కోట్లు ఇచ్చాం. వాళ్ళు ఒక 5000 కోట్లకి వాళ్ళు 40% యాడ్ చేయాలి. లేదా మేము 3000 కోట్లు ఇచ్చాం, వాళ్ళు 40% యాడ్ చేయాలి. ఈ 40% యాడ్ చేసినప్పుడు 3000 కోట్లకి 40% యాడ్ చేస్తే అది ఒక 1516 అయితే 4500 కోట్లు అయితే అందులో 33 బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేయాలి. దాంట్లో షేర్ అలా ఉంది. 33% క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్, ఈచ్ క్లాస్ రూమ్కి 7 లక్షలు ఖర్చు అవుద్ది. దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, వెళ్ళ వేయాలి, రంగులు వేయాలి. ఇది సర్వశిక్ష అభియాన్లో ఉన్నటువంటి పార్ట్, ఒక అంశం. అలానే టెక్నికల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ ఎడ్యుకేషన్, 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంప్యూటర్ సెక్షన్ ఉండాలి. అందరికీ ఈమెయిల్స్ ఉండాలి 8 to 10th పిల్లలకి. లైబ్రరీ ఉండాలి, అందరూ లైబ్రరీ ఉండాలి. అలానే టీచర్స్కి రిసోర్స్ పర్సన్స్కి శాలరీస్ కూడా ఇస్తున్నారు. ఈ సర్వశిక్ష అభియాన్లో సుమారు 10,000 మందికి దీనిలోనే శాలరీస్ ఇస్తున్నారు. చాక్ పీసులు కొనమని, చార్టులు కొనమని ప్రతి టీచర్కి 500 ఇస్తారు సంవత్సరానికి. ఇట్లాంటివి పేరెంట్ కమిటీ వేసి 14 రకాలైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నిరంతరం ఇవ్వాలి. 9200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇందులో. నేను రీసెంట్గా ఒక అబ్బాయి ఇక్కడే నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ యొక్క 4500 కోట్లు 5000 కోట్లలో 10% శిక్షణ పెట్టాలి. 10% అంటే 5000 కోట్లలో ఎంత అవుతుందో మీకు తెలుసు, 500 కోట్లు. ఈ 500 కోట్లు వీళ్ళు ఏం శిక్షణ ఇవ్వాలంటే పేరెంట్ కమిటీకి ట్రైనింగ్ ఇవ్వాలండి. స్కూల్ పిల్లలకి డ్రెస్సులు ఇవ్వాలి. యూనిఫామ్ మేమే ఇస్తున్నాం సర్వశిక్ష అభియాన్లో. అది జగనన్న యూనిఫామ్. మధ్యాహ్నం భోజనం మేమే పెడుతున్నాం ఈ సర్వశిక్ష అభియాన్లో. ఇట్లా మీరు ఇన్ని పార్ట్లు ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లోనే సర్వశిక్ష అభియాన్లో సమగ్రమైన 20 రకాల పేరెంట్ కమిటీ. పేరెంట్ కమిటీయే స్కూల్ బిల్డింగ్ కట్టాలండి. క్లాస్ రూమ్ కూడా పేరెంట్ కమిటీ యొక్క దాంట్లోనే కట్టాలి. హెడ్ మాస్టరు, టీచర్సు వీళ్ళు పేరెంట్ కమిటీ. ఈ 14 రకాలైనటువంటి ట్రైనింగ్స్ ఇమ్మంటే ఏం ట్రైనింగ్ అని మనం చూస్తే అబ్బాయిలు వచ్చి నాకు ఒకటి పేపర్ ఇచ్చారు. 900 మందికి ఈ పాఠాలు చెప్పే ట్రైనింగ్ ఇచ్చే పిల్లలకు శాలరీస్ ఇస్తున్నారంటే అందులో వ్యవసాయం కూడా నేర్పుతున్నారట వాళ్ళు. ఈ 10th క్లాస్ వాడికి వ్యవసాయం నేర్పడం అంటే నాకు అర్థం కాలే. మరి ఎందుకో వెట్రిస్టల్లోనూ ఇప్పుడు వీళ్ళందరూ ఉద్యోగాలు తీసి నలుగురికే ట్రైనింగ్ ఇవ్వాలి, నాలుగు గ్రూపులకి ట్రైనింగ్ ఇస్తే చాలని ఈ ఎంప్లాయీస్ని అందరినీ తీసేశారని వాళ్ళు ఈ మధ్యన నా దగ్గరికి వచ్చారు. అంటే ఇందులో ఎన్ని రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇప్పుడు తీసేయడం పెట్టడం దాని గురించి నేను మాట్లాడటంలా. అంటే ఒక్క ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ డిజైన్ చేసిన, వాజ్పేయి గారు డిజైన్ చేసిన సర్వశిక్ష అభియాన్ గురించి మొత్తం స్లైడ్స్ చెప్తే 2 అవర్స్ పడుతుంది. అట్లనే మీకు ఇప్పుడు టౌన్లో దీనికి విద్యకి ఆల్టర్నేటివ్గా ఇది పెట్టారు వాజ్పేయి గారు. అట్లనే హెల్త్కి ఆల్టర్నేటివ్గా రూరల్ హెల్త్ మిషన్, అర్బన్ హెల్త్ మిషన్ అని ఒకటి పెట్టారు. ఆ అర్బన్ హెల్త్ మిషన్లోనే మీకు సిటీలో అన్ని చోట్ల ఇప్పుడు వ్యాక్సినేషన్ సెంటర్లు అన్నీ కూడా అర్బన్ హెల్త్ మిషన్లోనే పెట్టారు. అది సీఎం ఆరోగ్య కేంద్రాలన్నీ పోయినసారి చంద్రబాబు నాయుడు గారు దాని పేరు మార్చారు. దానికి 4,25,000 ప్రతి నెల ఇస్తాము
జీతం డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి. 4,25,000 కానీ దానికి అయ్యే ఖర్చు 175,000 మాత్రమే. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత స్టడీ చేసి ఈ డబ్బుతో ఇంకో హాస్పిటల్ పెట్టొచ్చని మొన్నటిదాకా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మెయింటైన్ చేయాలని ఇప్పుడు నా దృష్టిలో మీ దగ్గర ఒక 70 ఆరోగ్య కేంద్రాలు ఉంటే దాన్ని 140 చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో. దాంట్లో ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్లు పెడతారు. ఇట్లా ఆల్టర్నేటివ్ ఎడ్యుకేషన్, ఆల్టర్నేటివ్ హెల్త్, హెల్త్ దాంట్లో రూరల్ అర్బన్ నేను చెప్తే దానికి కూడా 2 అవర్స్ స్లైడ్ పడుతుంది. ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు మేము చేస్తూ మేము అప్పు చేస్తున్నాం. నువ్వు చేసే కార్యక్రమాలు అన్నీ బ్రేక్ చేసి నువ్వు టెంపరీ ఉద్యోగస్తులు పర్మనెంట్ చేస్తున్నావు, చేయలేదు. వాళ్ళు ఇప్పుడు మొన్నటి వరకు ఈ పిల్లలకి ఎవరన్నా సెక్రటరీలు, విలేజ్ సెక్రటరీలు పెట్టారు, వాళ్ళకి 15,000 ఇస్తున్నారు. 2 ఏళ్ళు పర్మనెంట్ చేస్తాను, ఇప్పటి వరకు చేయలేదు. వాళ్ళకి మళ్ళీ ఏదో ఎగ్జామినేషన్ పెడతాడట. ఇట్లా మేము చేసే సమగ్రమైన అభివృద్ధి కార్యక్రమాలను ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఆపు చేయదు. థ్యాంక్ యూ అండి. ఇది చాలా తప్పు కాబట్టి తెలుగు వారోత్సవాలు పెడతాం, దాంట్లో అంతా చెప్తాం. తెలుగు వారోత్సవాలు పెట్టడం అమ్మ భాష, మొన్నే ప్రధానమంత్రి చెప్పారు. దాన్ని మన తెలుగులో ఇంజనీరింగ్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం మేము. దాన్ని ప్రధానమంత్రి మన ఇనాగరేషన్లో కూడా చెప్పాడు. మన తెలుగు అబ్బాయి దాన్ని తెలుగులోకి మార్చాడు, ఇంగ్లీష్లో ఉన్నదాన్ని. ఎవరైన పేరు కూడా మీకు విశాఖపట్నం ఆయన బుద్ధా చంద్రశేఖర్. ఆ దృష్ట్యా దాన్ని దృష్టిలో పెట్టుకునే పార్టీ తెలుగు వారోత్సవాలు చేస్తుంది. ప్రభుత్వం యొక్క సైకాలజీని దృష్టిలో పెట్టుకుని థ్యాంక్ యూ అండి. మీరు మంచి ప్రశ్న వేశారు, నేను డీటెయిల్డ్గా చెప్పలేదు నేను. అయ్యా ఇప్పుడు ఇంత చెప్పానండి, మీకు అందరికీ ధన్యవాదాలు. రేపు పొద్దున్న వస్తే కదా ప్రెస్ మాధ్యమాలు మీరే కదండి. మేము కేంద్రం, నేను ఈవేళ మా యువమోర్చ అధ్యక్షుడితో డిస్కస్ చేశాను. మీకు 5 కార్యక్రమాలు చెప్తాం. యువమోర్చ కార్యకర్తలు ప్రతి కార్యక్రమాన్ని ఫీల్డ్లో ఏం జరుగుతుంది అనేది అధ్యయనం చేయాలి. వాళ్ళు 6 మంత్స్లో ఇది కింద స్థాయి దాకా ICDS నుంచి, ICDS కూడా 60-40 రేషియో. అసలు అన్ని పాఠశాలలు ఉన్నాయా, అంత సంఖ్య ఉందా? ఇది ఎవరికన్నా జెండాలు మోయడానికి వీళ్ళందరూ వెళ్తున్నారా? వాళ్ళకి 2 కోట్లు అండి. ICDS టీచర్సు, ICDS పాఠశాలలు 125,000 ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. దాంట్లో ఒక టీచర్ ఉంటారు, ఒక ఆయా ఉంటుంది. అంటే 125,000 ఇంటూ 250,000 మంది. ఇది ఓ పార్టీ వాడికి 200 కడతారండి. 250,000 మందిని ఎంత కడతారండి? 200. 250,000 ఇంటూ 200 ఎంత అయిందండి? 250,000 ఇంటూ 200 కోట్లు కాదు, 2,50,00,000 ఎంత వస్తుంది? ఇది ఒక పార్టీకి సంత. దాంట్లో 50 మంది ఉండాలంటారు ICDS పాఠశాలలో. 50 మంది ఉండరు, ఇంటికి 50 మందికి ఇస్తూ ఉంటారు. 50 మందికి ఇంటికి ఇవ్వరు. ప్రెగ్నెంట్ లేడీస్ 50 మంది ఉన్నా ఉంటారు, అందులో అంతమంది ఉండరు. ఇది కొంతమందికి ఆదాయం. ఇది యునిసెఫ్ వాళ్ళు పెట్టారు, కేంద్రం డబ్బు ఇస్తుంది, కానీ వాళ్ళు రక్తహీనత తగ్గడం లేదు. కానీ బొమ్మలు వేస్తారు, జగనన్న బొమ్మ, ఆ బొమ్మ, ఈ బొమ్మ, అచ్చుల మీద వాళ్ళ బొమ్మలు వేసి వెళ్తున్నాయి అంతే. వెళ్ళేది సగం మందికే. పాలు ఇమ్మని పెట్టాడు మోడీ గారు, పాలిచ్చే పరిస్థితి లేదు.